Hi, welcome to day 6 class of real numbers. Day 5 class lo manam Euclid division lemma ki sambandhi EDL sambandhinatundi second type problem square number nu general method lo ye rakamga prove chalo telusukundam. Oka vela aa video watch cheyinatlayite kinda description lo link isthanu, aa link dwara video watch cheyandi. Ee class lo manaku specialty entante table method. Yes, టేబుల్ మెథడ్ని బేస్ చేసుకొని మనం టేబుల్ మెథడ్ని బేస్ చేసుకొని సేమ్ ప్రాబ్లమ్ను ఏ రకంగా సాల్వ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిఎన్పి క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఫామ్ చేస్తాం అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి స్క్వేర్ ప్రాబ్లమ్ను టేబుల్ మెథడ్ ద్వారా ఏ రకంగా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. Use division lemma to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే డివైజర్ ఇస్ 3, సో b ఈక్వల్ 3. టేబుల్ మెథడ్ ద్వారా ప్రాబ్లం ఏ రకంగా సాల్వ్ చేద్దాం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ముందుగా టేబుల్ డ్రా చేసుకున్నాం, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 కాలమ్స్ వచ్చేటట్టుగా మనము టేబుల్ డ్రా చేశాను, డ్రా చేసుకున్నాను. మనకి ఇక్కడ 3p ఉంది కాబట్టి 3 రోస్ సరిపోతాయి, బట్ నేను అడిషనల్గా 2 రోస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సరే, దాని గురించి సిఎన్పిలో క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు టేబుల్ 1 లోపల మనం అబ్జర్వ్ చేసుకుంటే బాక్స్ 1లో స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్, ఈ కాలం 1 మొత్తం కూడా స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ రాస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ కాలంలో రైట్ ఇన్ యూ ఈడిఎల్ ఫామ్, అంటే ఏ ఈక్వల్ బి క్యూ ప్లస్ ఆర్ అండ్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఫామ్లో రాయడం. నెక్స్ట్ థర్డ్ కాలంలో 3p ఆర్ 3p ప్లస్ 1, అంటే మన క్వశ్చన్లో అడిగినటువంటి ఫామ్ ఏదైతే ఉందో 3p ఆర్ 3p ప్లస్ 1 ఆ ఫామ్ రాస్తున్నాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ స్క్వేర్ నెంబర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. 1 స్క్వేర్ మీన్స్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4, 9, 16, 25. ఓకే, ఇక్కడ రాసుకుందాం చూడండి. 1, 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 16, ఇన్ఫినిటీ. మరి 1ను 3తో డివిజన్ చేస్తే, 3తో డివిజన్ చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే 3001 ఈజ్ రిమైండర్. సో ఇక్కడ ఏం రాద్దాం, 1 ఈక్వల్ 3 ఇంటూ 0 ప్లస్ 1. ఇక్కడ ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే 3p ప్లస్ 1 ఫామ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 4ని 3తో డివిజన్ చేసుకుంటే 4 3తో చూసుకుంటే 3 1 3 రిమైండర్ 1. సో 4 ఈక్వల్ మనం ఏం రాయొచ్చు, 3 ఇంటూ 1 ప్లస్ 1. సో ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే 3p ప్లస్ 1. నెక్స్ట్ 9 9 మీన్స్ 3 3 ఇస్ 9, సో 9 ఈక్వల్ 3 3 ఇస్ ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 3p ఫామ్. నెక్స్ట్ 16 16 3 5 ఇస్ 15 రిమైండర్ 1. సో 16 ఈక్వల్ 3 ఇంటూ 5 ప్లస్ 1 జనరల్ ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే 3p ప్లస్ 1 ఫామ్లో ఉంది. మరి కాలం 3ని అబ్జర్వ్ చేయండి. మనకు కాలం 3లో చూసుకుంటే మీకు 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో ఉన్నాయి, అంటే ఎనీ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ 3p ఆర్ 3p ప్లస్ 1. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆన్సర్ రాద్దాం. దేర్ ఫోర్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 3p ఆర్ 3p ప్లస్ 1. ఓకే, ఈ రకంగా సింపుల్గా టేబుల్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిఎన్పి, సెకండ్ టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిఎన్పి క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ అవుతుంది, న్యూ ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ చేయగలుగుతావు అంటే నీకు సొల్యూషన్ వచ్చినప్పుడే, దానికి ఆన్సర్ తెలిసినప్పుడే ప్రాబ్లం సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతాం. ఏదో నెంబర్ చేంజ్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ కావు, కాపీ చేసినట్లు. ఆ కాపీ చేసిన వాటికి ఆన్సర్ వస్తుంది రాదు, గ్యారంటీ చెప్పలేదు. దాదాపు అందరూ ఏం చేస్తుంటాం మ్యాథ్స్లో క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ రాయండి అంటే, రాయమన్నప్పుడు ఏం చేస్తుంటారంటే బుక్లో ఉన్న క్వశ్చన్లో నెంబర్ చేంజ్ చేసి రాస్తుంటాం. అలా అన్నిటికీ పాజిబుల్ కాదు, ముఖ్యంగా ఈ ఈడిఎల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లోపల అస్సలు పాజిబులే కాదు. మరి అలాంటప్పుడు ఎలా చేయాలి అంటే దానికి సొల్యూషనే టేబుల్ ఫామ్. మరి టేబుల్ ఫామ్ ఏంటో చూద్దాము. ఇక్కడ మనం టేబుల్ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడ నేను డివైజర్ని 4గా తీసుకున్నప్పుడు ఏ రకంగా రాస్తున్నామో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డివైజర్ 4 తీసుకున్నప్పుడు మనము b ఈక్వల్ 4, సో 4 లైన్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. 4
फोर लाइन्स ओनली फोर लाइन्स सर इक चूँ अब इक मैं इकड़ स्क्वायर स्क्वायर ऑफ पॉजिटिव इंटीजर एंड सेकंड कॉलम में वेसर की मन को ईडीएल फॉर्म थर्ड कॉलम में वेसर की फॉर्म रास्ता सारी अब्जर्व चेसुकुंदाम मनमु स्क्वायर नंबर्स 1 4 9 16 वर के रास्तुन्नानु एंदुकु अंटे मनकु 4p फॉर्म लो रास्तुन्नाम डिवाइडर 4 गा तीसुकुन्नाम काबट्टि 4 कॉलम वर्क रास्तुंटे सरिपोतुंदि ओके इदे गुर्तु पेट्टुकोवाल्सिंदि ट्रिक एंत वरकु अयिते रायालि अनुकुंटारो मीरु 7 वर्क रायालि अनुकुंटे 7 स्क्वायर वर्क रास्ते सरिपोतुंदि ओके 8 अनुकुंटे 8 स्क्वायर ओकवेळ 3 अनुकुंटे 3 स्क्वायर अंटे 3 कॉलम सरिपोतुंदि ఇక నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 1 ఏం రాస్తాం 4 తో డివిజన్ చేసుకుంటే 4 0 0 రిమైండర్ 1 సో 1 ఈక్వల్ 4 ఇంటూ 0 ప్లస్ 1 సో ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే 4p ప్లస్ 1 ఇక్కడ p అని రాశాను m రాసుకోవచ్చు k రాసుకోవచ్చు ఎనీథింగ్ ఓకే వేరియబుల్ ఏదైనా రాసుకోవచ్చు నెక్స్ట్ 4 4 1 జా 4 సో 4p ఫామ్ నెక్స్ట్ 9 4 2 జా 8 ప్లస్ 1 రిమైండర్ 1 సో 4p ప్లస్ 1 నెక్స్ట్ 16 4 4 జా 16 అబ్జర్వ్ చేసుకుంటే మనకు 4p ఫామ్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు కాలమ్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటే థర్డ్ కాలమ్ అబ్జర్వ్ చేస్తే 4p ఆర్ 4p ప్లస్ 1 ఫామ్ లో ఉంది సో క్వశ్చన్ తయారు చేస్తున్నాం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి క్వశ్చన్ ఏంటి యూజ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 4p ఆర్ 4p ప్లస్ 1 ఈ రకంగా సింపుల్గా ప్రాబ్లమ్ని మనం క్రియేట్ 7 తో చూద్దాం ఇదే స్క్వేర్ టేబుల్ను పెంచి 7తో స్క్వేర్ నెంబర్ ఏ రకంగా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే చూడండి ఇక్కడ సేమ్ టేబుల్ తీసుకుంటున్నాను స్క్వేర్ నెంబర్స్ రాసుకుందాం మనం ముందు స్క్వేర్ నెంబర్స్ నోట్ చేసుకుంటే 1 4 7 కాబట్టి మనం ఎంతవరకు రాసుకోవాలి 749 వరకు ఓకే 9 16 25 36 49 1 7తో డివైడర్ 7 కాబట్టి 700 రిమైండర్ 1 సో 1 ఈక్వల్ 7 ఇంటూ 0 ప్లస్ 1 ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే 7p ప్లస్ 1 నెక్స్ట్ 4 700 రిమైండర్ 4 సో 4 ఈక్వల్ 7 ఇంటూ 0 ప్లస్ 4 సో ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే 7p ప్లస్ 4 నెక్స్ట్ 9 7 1 జా 7 సో రిమైండర్ 2 సో ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 7 9 ఈక్వల్ 7 ఇంటూ 2 ప్లస్ సో ఫామ్ 7 ఇంటూ 1 ప్లస్ 2 ఫామ్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు రైట్ 9 7 1 జా 7 రిమైండర్ 2 సో 9 ఈక్వల్ 7 ఇంటూ 1 ప్లస్ 2 7p ప్లస్ 2 నెక్స్ట్ 16 7 2 జా 14 ప్లస్ 2 నెక్స్ట్ 7p ప్లస్ 2 నెక్స్ట్ 25 7 3 జా 21 ప్లస్ 4 సో 7p ప్లస్ 4 నెక్స్ట్ 36 7 5 జా 35 ప్లస్ 1 సో 36 ఈక్వల్ 7 ఇంటూ 5 ప్లస్ 1 7p ప్లస్ 1 నెక్స్ట్ 49 7 7 జా 49 సో 7p 7p ఓకే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే లాస్ట్ కాలం చూసుకుంటే అబ్జర్వ్ చేయండి 7p ప్లస్ 1 ఆర్ 7p ప్లస్ 4 ఆర్ 7p ప్లస్ 2 ఆర్ 7p సో దీన్ని బేస్ చేసుకున్నాను ప్రాబ్లం ఏం రాస్తున్నాను చూడండి యూజ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 7p ఆర్ 7p ప్లస్ 1 ఆర్ 7p ప్లస్ 2 ఆర్ 7p ప్లస్ 4 మరి ఈ టేబుల్ మెథడ్ని బేస్ చేసుకొని మీరు సిఎన్పి ప్రిపేర్ కండి సిఎన్పి ఎందుకోసం అంటే మనకు ఎగ్జామినేషన్ లోపల ప్యాటర్న్ లోపల మనకు సేమ్ క్వశ్చన్ రిపీట్ కాకుండా ఉంటుంది ప్లస్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా లేదు సో అలాంటప్పుడు మనకు న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు సబ్జెక్ట్ పైన అంటే కాన్సెప్ట్ పైన గ్రిప్ తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఓకే ఈ టేబుల్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వింగే కాదు సిఎన్పిని కూడా ఏ రకంగా చేయొచ్చు అనేది ఈ క్లాస్లో మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను ఓకే డూ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్ బాయ్